కనిపించేదే మా ఇల్లు. పెరట్లో అరటి చెట్టు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు. రేపు మా అప్పు మా అమ్మాయిని చూడటానికి పెళ్లి వాళ్ళు డ్రైనేజీ వీళ్ళు ఏంటి తిరుగుంటానే మన ఇల్లు చిచ్చి మా ఇల్లు రెండిళ్ళకి కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావల తీసుకెళ్ళు. పావల ఎక్కువైపోతే ఉంచుకో. ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి నీకు అంతకంటే ఎక్కువ ఇస్తారా? ఏ మందు అయినా సరే నీళ్లు కలిపి కొట్టడం అని రివాజ్ రా కొట్టే కొట్టను. ఒరే శంకరం వాడు చెప్పే రెండో మంది ఏమిటో నీకు అర్థమైందా? నువ్వును అబ్బా వంకర శాస్త్రి నువ్వు బాబు 5 రూపాయలు ఇస్తున్న ఇద్దరిలోనూ మందు కొట్టే. అయ్యి బాబు నమస్కారం బాబు. ఒరే నీకేమన్నా బుద్ధి
నీలాగా పావలాలు అర్థమైతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పితే వెళ్ళొచ్చుగా. ఏం జరుగుతుందా? ఇదిగా ఉసారా ఇక్కడ మధ్యలో అతను ఎందుకు పిలిచినట్టు? ఓసారి కింద చూడు. వాడు నీలాగే పావలు అర్థమైతే ఉంటాడు. కాలలకి అయిపోయింది. రేపటి నుంచి నీ కాలు కూడా బోదా ఫేస్బోలియా. పాపా మీ ఓన్ ఫాదర్ కొట్టమని ఆర్డర్ చేశారు. వాటర్ ఇస్తే కలిపి మిక్స్ తీసి కొట్టేస్తా. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయి ఉంటారు తెల్లోళ్ళు. వాటర్ కావాలంట ఇవ్వు. పాపా మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు కలిపినారు ఈ అక్కకేదా? ఈ అక్క కాదు పెద్దక్కకి. పెద్దక్క అయితే ఈ లెక్క నీ గండమ్మ దక్కల ముగ్గురు అక్కలు. ముగ్గురు అక్కల ఈవిడెన్నో అక్క? ఈవిడ మా రెండో అక్క. రెండో అక్క అయితే నంబర్ టూ అనమాట. ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసిపో, లేకపోతే ఏమవుతుందో తెలుసా? అందమైనోడు మంచోడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఏ దురలవాట్లు లేనోడు కావాలా? పాతికేలు కట్టం ఇస్తారా? మా పిల్లల భవిష్యత్తు కోసం మేము లక్షాతం భయం అడుగుతాం. తప్ప ఏమిటి? తప్పన్న వేతి తప్పు నరా. ఖాళీగా ఉపెత్తున్నాడని ఆటో రిక్షావాడి దగ్గరికి వెళ్ళి గోదావరి గట్టు నుంచి గోకారం బస్ స్టాండ్ దాకా 10 రూపాయలు ఇస్తాను వస్తావా అంటే వతనైతే ఇది అంతే. చూడు శంకరం, నీ కూతురు చదువుకున్న పిల్ల. ఆ పిల్లని నీ పిసినుకుంటుదనంతో ఏ లో క్లాస్ వారుగా కట్టబెట్టేసి వదిలిచ్చేసుకోవాలని చూడకు. నీకేమి డబ్బుకి ఇబ్బంది లేదు కదా? అంత ఇబ్బందే గనక వస్తే ఉన్న రెండిళ్లలో ఒక ఇల్లు అమ్మేసినా నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్ళు హ్యాపీగా చేసేయచ్చు. ఇదిగో ఓ 100,000 కట్టలు ఇస్తాను ఒప్పుకో, మంచి కుర్రాడు దొరుకుతాడు. 100,000 నీకేం తెలుసుందిరా 100,000 అంటే? అయితే ఆలోచన చేసుకొని వచ్చారన్నమాట. ఈ ఫోటోలు చూడండి శాస్త్రి గారు. ఈ కుర్రాడు కండపుష్టిగా బాగానే ఉన్నాడరా. ఈ కుర్రాడు ఏం చేస్తుంటాడు సార్? తమ్ముడు మనోడైనా తగు సరిగ్గా చెప్పాలా? ఈ కుర్రాడికి సంబంధించిన కొన్ని విశేషకాలు మీకు చెప్పాలా? ఇలా బాబు కనకాపల్లి గాంధీ మార్కెట్ లో అటు ఇటు అన్ని కలిపితే 5-6 భోజన హోటళ్లు ఉన్నాయి. వన్నంలో సున్నం కలపడం ఈ గుంటడు చూసి ఇది అన్యాయం అక్రమం అని అఘోరించేసి అలా బాబు మీద తిరగబడి ఆ మార్కెట్ లో అలరెట్టేసాడు. యహబ్ బూంకు మీద తెలియవు కొరనా కొడక నువ్వేటర్ నాకు చెప్పేదని 4 పీకి బయటికి తోసేసాడు. దానికింత బిల్డప్ ఎందుకయ్యా? వాడు వంటలు చేస్తూ ఉంటాడు అంతే కదా. ఏంటిదయ్యా వంట చేసుకోవడం? నీచు కొరుకుతున్నావా? నీచుకమో పాతకమో మాకు అనవసరం. ఇది మాత్రం మాకు తప్పుడు సంబంధం. అవసరం లేదు. అంటే ఇతన్ని అల్లుడుగా చేసుకుందాం నిర్ణయించుకున్నాను. శంకరం, నేను ఒకప్పుడు ఇల్లు కొన్నాను. దాని విలువ 100,000 రూపాయలు. కానీ లిటిగేషన్ లో ఉండటం వల్ల నాకు 10,000కే వచ్చింది. అందుకే అబ్బాయిల ఎవరికైనా తల్లిదండ్రులతో తగాదా ఉంటే నేను కంగారు పడను. ఆ తగాదాలు శాశ్వతం కాదు కాబట్టి. ఇటువంటిది ఇంకో సంబంధం ఉంటే చూడండి, ఇద్దరు అమ్మాయిలకి ఒకే ముహూర్తంలో పెళ్లి చేస్తాను. మీరు నాకు అర్థమైపోయారండి. మీరు 10 ఫోటోలు చూడక్కర్లేదు సాకు. ఒరే శంకరం, ఈ రోజు మనం రోడ్డు మీద నడిచూస్తుంటే మన భారం అందుకుంటున్న మొదలుచుకున్నాడు వీడే చూడు. ఏమండో కాస్త మర్యాదగా మాట్లాడండి. అతగాడెవరో చెప్తే ఆ మందు కొట్టిన చేతికే సేకండ్ ఇస్తారు. వాడేమన్నా యువరాజా రాజమండ్రియా? అంతకంటే గొప్పోడే మున్సిపాలిటీ కమిషనర్ గారి ఓన్లీ సన్. కమిషనర్ గారి ఓన్లీ సన్ అయితే కక్కుసులు ఎందుకు కడుగుతున్నట్టు? అక్కడ వచ్చిన తెరకాసు. ఈడేమో చదువుకుని కొంటాడు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేశాడు. ఇలా బాబేమో చాలా స్ట్రిక్ట్, నాకు లంచాలు రికమెండేషన్ లో కుదరవు అబ్బాయిని సేదరించుకున్నాడు. అయితే తండ్రికి బుద్ధి చెప్పాలని రెచ్చిపోయి ఈ మున్సిపాలిటీ పని చేపట్టాడా? మరి ఇడు అనెత్తరే కదా. పట్టుదలగాడు బాబు ఏ డిపార్ట్మెంట్ లో కమిషనర్ గా ఉన్నాడో ఆ డిపార్ట్మెంట్ లోనే ఉద్యోగం పట్టాడు. జీతం 3,000. బతకడమే జయంగా ఉన్నాడు కాబట్టి లంచాలు బాగా పడతాడు. ఆదర్శవాద గారికి ముంజేతి మీద ఏంటిగా బతకనేర్చిన బాకు. నేను ఈ సంబంధం కూడా ఒప్పుకుంటున్నాను. రే శంకరం, రే పుద్దులవాడు మున్సిపాలిటీ గెటప్లో పెళ్లి చూపులకు వస్తే నీ రెండో కూతురు ఎలకల మందు తాగుతుంది నాకు డౌట్. మనోడు అంత ఎరియదో కాదండి. మనోడు మేకప్ గెటప్ వేసుకుని టింగ్ రంగాని వస్తే రంగీలా ఊర్మిలా కూడా డంగ్ అయిపోద్ది. ఒరే శంకరం,
వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చింపాంజీలా ఉన్నాడు. నమస్తే మామాజీ. మనల్లుడు గారే రాబాబు రా. యు సీ మిస్టర్ పంతులు, ఐ యామ్ అల్లుడ్ ఆఫ్ దిస్ హౌస్. కేర్ ఫ్రీగా ఉందో లేకపోతే డ్రైనేజ్ బద్దలైపోతుంది. అయి వస్తే బురద పాము కూడా బుస కొడుతుంది అంటారు. ఇదే కాబోలు. అయ్యగారు అసిస్టెంట్ అండి. వాడు కలెక్టర్, నువ్వు డెప్యూటీ కలెక్టర్. అమ్మా ఈ పెంటడు వచ్చేసాడు, వంటడు ఇంకా రాలేదేమిటబ్బా. వీడెవడు? ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారిచ్చిన ఫోటోని బట్టి వీడే వంట వాళ్ళై ఉంటాడా చూద్దాం. బాబు ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు అయ్యేమిటి? పెళ్లి చూపులు అయిపోయాక పెద్దనమ్మ వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే ఓరి నీ వంట మంటగా శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే తద్దిన వంటలు ఏమిట్రా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు. అర్థమైందా? పూవను అది చూడేమిటి. నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు, ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏవేమున్నా నాయన, బీపీ, షుగర్, పైల్స్, నా బొంద, నా బోలే, అన్ని పాటలు సక్రమంగా ఎక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్న మాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నెక్క ఉందన్నాడు, అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే కోపు మాడిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేవో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేవో పోపు మాడిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతికి శంకరాభరణమే. రావేంటి? ఏమిటమ్మా మీరు ఇక్కడ మీటింగ్ లేసి కూర్చున్నారు? అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు. పెళ్లి కొడుకులు వచ్చేసారట. నాకు చూడాలని ఉంది కానీ కాళ్ళు చేతులు ఆటం లేదు, ఏం చెయ్యాలి? నేను వెళ్ళి ఒక లుక్కేసి వస్తా. కట్టుకోబోయేది నేనా నువ్వా? నేను వెళ్ళి లుక్కేసి వస్తాను. బాగున్నానా? ఓ యాంగిల్లో జై ప్రదలాగా, ఇంకో యాంగిల్లో జై సుధలాగా. రాబే అబ్బా, ఆ సూటు, బూటు, బ్యాక్ ఏ పర్సనాలిటీ లే. మరి ఫ్రంట్ మున్సిపాలిటీ. వీడెందుకు వచ్చాడు లోపలికి? అసలు ఆ చెత్తగుండి గారిని ఎవరు రాణించారు? ఆ పక్క షోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు, ఆయన ఎవరు చెప్పమా? ఏ పెళ్లి కొడుకో తండ్రి ఉంటాడు, అంటే మీ ఇద్దరులో ఎవరికో మావగారు. సిస్టర్స్ ఇట్టండి కూర్చో. ఏంటక్క, మీ ఇద్దరికి సూపర్ ఫాస్ట్ పెళ్లి కొడుకును చూసాడటగా నాన్న. నీకేమో మురికాలకు మందు కొట్టే సెంట్ థామస్, పెద్దక్కకేమో వంటలు చేసే థామస్ కుక్ అన్నట్టుగా. నిజంగా చెప్తున్నానక్క, డబ్బులుంటే ఉండొచ్చు కానీ చాలా అసహ్యంగా ఉన్నారు. అన్నయ్య నీకే నచ్చలేదంటే మరి నువ్వే నాన్న అడిగి ఉండొచ్చు కదా. అడిగి తిట్లు తినమంటావా? నీకే అలాంటి అమ్మాయిని చూస్తే చేసుకుంటావా? ఇలాంటి విషయాలు అసలు నాన్న తలదొరుతున్నావాను. అసలు మన కథే వేరు, ఐ హావ్ ఆల్రెడీ సెలెక్టెడ్. బ్యాడ్ లక్ సిస్టర్స్. ఏం చేస్తున్నారే, వచ్చిన వాళ్ళ కాఫీ రెడీ ఇవ్వకుండా నువ్వే తీసుకెళ్ళిపో. ఏమైంది నీకు? అవును మరి, మందు కొట్టేవాడిని వంటవాడిని తీసుకొచ్చి పెళ్లి కొడుకులుగా కూర్చోబెడితే వాళ్ళకి వీళ్ళు కాఫీలు అందించాలా? ఏమిటి, మందు కొట్టేవాడు అనుకుంటున్నావా? కాదే, మున్సిపల్ కమిషనర్ కొడుకు, తండ్రితో గొడవ పడి ఆ పని చేస్తున్నట్ట. అలాగే వంట చేసేతను కూడా. చిచి, వాళ్ళు మా మొగుళ్ళంటే వాళ్ళ మొహాలకి ఆదర్శాలు ఏమిటి? చూడమ్మా, వాళ్ళు ఉండగా గొడవ పడ్డం ఏం బాగుంటుంది. ముందు కాఫీలు ఇచ్చిరండి. కాఫీలు ఇచ్చినంత మాత్రాన నిన్నెళ్ళ వాళ్ళు తాళి కట్టేయరుగా. వెళ్ళిచ్చిరండి. సరే ఇవ్వో. ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో, కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం. నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా, ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది. దట్టిస్తా అంటలేదు, తోలుపోకు చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. నువ్వా? వీడొకడు, వీడొక అంట వధవ, వీడొక వంట వధవ. ఏమిటి స్వామి? ఏమిట్రా,
కజ్జికాయలా ఉన్న పిల్లనే నా కాయం చేయండి. అంటేనా? అది వారికి, నీకు వేరే. అదిగో పిల్లస్తుంది చూడు. ఏది కుడి తాగుతున్నట్టు ఆ సౌండ్ ఏమిటి? సైలెంట్ కి తగలేవు. ఇంతకి అమ్మాయి ఎలా ఉంది? ఆవిరేజ్. అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు కదా, ఇద్దరిని చూసాం, ఇంకో ఇద్దరిని కూడా చూసేస్తే నాలుగు కూరల నుంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమండి, మన అమ్మాయిలకి మీరు చూసిన సంబంధాలు మీకు బాగున్నట్టేనా? కాస్త అందం తక్కువే, కానీ ఆస్తిపాస్తుల్లో ఇద్దరు మనకంటే చాలా ఎక్కువ. చూస్తూ చూస్తూ కంటికి నచ్చని వాళ్ళని చేసుకోమంటే వాళ్ళు మాత్రం ఎలా చేసుకుంటారండి? ఏమిటి నచ్చేది? మన పెళ్లి చూపు లేక నువ్వు నాకు నచ్చావు లేదో మా అమ్మ నాన్న నన్ను అడిగారా? నేను నీకు నచ్చావు లేదో మీ అమ్మ నాన్న నిన్ను అడిగారా? మీ రోజులు వేరు, మా రోజులు వేరు. మీరిద్దరు చదువుకోలేదు కాబట్టి ఒకరికొకరు సర్దుకుపోయారు. మేము చదువుకున్న వాళ్ళం, మా ఆలోచనలు వేరుగా ఉంటాయి, మా కోరికలు వేరుగా ఉంటాయి. ఉంటాయి ఎందుకుండవు? దీని మాటలేని మిమ్మల్ని చదివించాను చూడు, అందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మమ్మల్ని మీరు చదివించినందువల్ల ఇప్పుడు కంపకే ముప్పు వచ్చింది. మేము తప్పు తడుగు వేస్తామా? మీ పేరు చెడగొట్టావా? మీరు మమ్మల్ని చదివించినందువల్ల మేమేమన్నా కోటీశ్వరుని తెచ్చి కట్టబెట్టమని కోరుకుంటున్నావా? మీ అమ్మ ఒకే కూతురు కను ఉంటే అలాగే చేసి ఉండేవాడిని, కానీ నా ప్రాణానికి నలుగురిని కంది మహాతల్లి. ఆ తప్పు అమ్మ ఒక్కతిదే కాదు, మీది కూడా. ఏంటి కొట్టాగండి, వాళ్ళు అడిగిందంటే తప్పే ఉంది. నోరు మూయి, ఇంకొక మాట మాట్లాడేవంటే చెప్పు తెగుద్ది. పెద్ద ఝాన్సీ లక్ష్మి వేలాగా వీళ్ళగా ఒకరు తప్పించుకొచ్చావా? చూడండి, ఎవరేం చెప్పినా ఏం చేసినా ఇప్పుడు వచ్చి చూసి వెళ్ళిన వాళ్లే వీళ్ళకి మొగుళ్ళుగా నేను నిర్ణయించాను. కాదు కూడదని ఎదిరించారో ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఒరే శంకరం, ఇప్పటికే సబ్సిడీ బియ్యం మద్య నిషేధం టైప్ లో ఇద్దరు అమ్మాయిని పెళ్లి పెట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు మూడో అమ్మాయి పెళ్లి అంటే తలకు మించిన భారం అవుతుందో ఆలోచించుకో. ఒరే, నా తల ఎంత బరువు పోయగలదో నాకు తెలుసు, ముందు దానికి ఒక మొగుడు చూడు, అది ఉగ్రవాది లాంటిది, తొందరగా వదిలించుకోపోతే ఇంటిని అల్లకలవలం చేస్తుంది. ఎంతసేపటికి నీ డైలాగ్ నీదే గాని ఇవతల వాడి డైలాగ్ వినవు. ఊవను ఆటో ఆగు, ఆగు 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 ఆగు. ఒరే శంకరం, ఈసారి ఆ గొట్టం బ్రోకర్ గారి దగ్గరికి మాత్రం వద్దు, మన తిప్పలు మనం పడదాం. కూర్చో, నువ్వు పోయవయ్యా, ఎక్కడ ఆపావు నేను చూద్దా. పోరే మళ్ళీ దీనికి ఇది రోగం వచ్చినట్టు ఆగుతుంది. ఆగి ఇంకే ఉంది, ఆగింది, ఆగుతుంది, ఆగింది. కోరి నీ మొహం పేరిపోను, శుభవాణి పెళ్లి పని మీద నడుతుంటే దారి పొరవరా ఈ స్టాపింగ్లు ఏమిటి? యాక్సిడెంట్ అయినా గడ్డిలారి ఫేసు నువ్వు. అదికేమిటి? ఇదిగో వేరే ఆటో ఏదో వచ్చి ఆగింది, ఈ ఆటో బాగుపడదు అని చెబితే అది ఎక్కి వెళతాం. ఊవను ఇంకో ఆటో వచ్చి ఆగింది, ప్రపంచంలో ఉన్న ఆటోలన్నీ స్టార్ట్ వెళ్ళిపోతున్నాయి మనం తప్పితే. ఇంతకీ మనది బాగుపడుతుందా బాగుపడదా చెప్పరా? అదేమంటే చూస్తాడు వీడితో ఇదొక ప్రాబ్లం. వాడి మూడో కూతురు ఇచ్చిన షాక్ నుంచి తీరుకున్నట్టు లేదు, చూసి చూసి ఎవరికో అంటగడతాడు. నాకు తెలుసు. థ్యాంక్స్ అన్న. ఇదిగో నువ్వెవరో అసాధ్యులా ఉన్నావయ్యా, ఇంతమంది వల్ల కాలేదు, నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు. ఇదేమిటి ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి? ఏ దేశాన్ని నుంచి ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ, ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ. సౌండ్ ఏమిటి? చిరునవ్వు. ఒరే శంకరం, ఇతను ఎవరో సౌండ్ పాతిలా ఉన్నాడ్రా? చెప్పినా సరే నేను ఆ పెళ్లి కొడుకుని ఇంటర్వ్యూ చేయండి, పెళ్లి ఒప్పుకోను, అతను డైరెక్ట్ గా చూసిన తర్వాతే చేసుకుంటాను. ఇక్కడ ఏమైనా ఉద్యోగం ఇస్తున్నావా అతను ఇంటర్వ్యూ చేయడానికి? అది ఉద్యోగం అయినా పర్వాలేదు, ఆ మనిషి నచ్చకపోతే ఇంకో మనిషిని పెట్టుకోవచ్చు.
దుఃఖానికి జీవితానికి సంబంధించిన సమస్య. ఒక్కసారి మెడ వంచి తాళి కట్టించుకుంటే జీవితాంతం అతనితోనే కాపురం చేయాలి. అయితే ఇప్పుడు ఏమంటావు? ఆ కుర్రాడితో నువ్వు మాట్లాడాలి. నమస్తే గురు గారు. ఏంటి? ఏమీ లేదు. నువ్వు ఇటే వస్తావని తెలిసి నీకోసం నిఘా వేశాం. ఎందుకు? ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్. ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట. ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా. ఏమండి సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి? ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అడుస్తావు? ఏ అబ్బా నువ్వు ఉండు వంకర శాస్త్రి. గురుగారు మీరు కూడా వచ్చారా? సారీ మామయ్య గారు. నమస్తే. నమస్తే బాబు. మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ నేను చెప్పకు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా అని చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్ని తాళాలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు? ఆటోమొబైల్ షాప్ అండి. మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది? సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తావు? ఆటో రన్నింగ్ ని బట్టి ఉంటుంది. ఫినిష్ అయిపోయాం. ఆటో రన్నింగ్ ని బట్ట? అదేనండి, ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది, ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కు వచ్చేది. అమ్మయ్యా ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆలయాన వెలసిన ఆ దేవత రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పాటల్లో వద్దు, మాటల్లో చెప్పండి. మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే, కింద పడ్డ ఆడదాని వల్లే, ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే, కూలిపోయిన ఆడదాని వల్లే. ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కనడానికి, ఇంటిల్ల పాదికి కమ్మగా వండి పెట్టడానికి. దానికి మాత్రమేనా? భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి, ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి, కాళ్ళు పిసకడానికి. ఎవరినండి? మిమ్మల్ని. ఆడదంటే పిల్లలు కానీ యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం? ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది. ఈనాడు మీకు చెప్పబోతే మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లడ్డుకు నడబడిపోతే గబుక్ నేనేం చేయను? మీద పడి కరుస్తాడా? ఐఎమ్ సారీ. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకోరా? నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను. లుసుకున్నానా? అదేనండి, తెలుసుకున్నాను.